మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు సీనియర్ నేత మన్నె చిన్న నాగయ్య మృతి బాధాకరమని, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. తుది శ్వాస వరకు ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మన్నె చిన్న నాగయ్య మృతి చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. చిన్న నాగయ్య మృతి పట్ల సంతాపం తెలియచేస్తూ డాక్టర్ రాయపాటి వట్టిచెరుకూరులోని నివాసం వద్ద గల చిన్న నాగయ్య భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య తలెత్తినా ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన తమ వద్దకు, అదేవిధంగా అధికారుల వద్దకు వచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషికి పాటుపడటమే కాకుండా నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. వారి శ్రేయస్సే ధ్యేయంగా పాటుపడి నియోజకవర్గ ప్రజానిక మన్నెలను పొందిన చిన్న నాగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న నాగయ్య మృతికి నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజానీకం భారీ సంఖ్యలో ఆయన అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఎల్వీఆర్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ సెక్రటరీ కోవెలముడి రవీంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ యూనియన్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.